Welcome to Prajavani News. This is Kumari. Thoroor Mandalamloni Venkatapuram Gramamlo Kethireddy Padma 4 rojuluga kurustunna varshalaku illu goda kooladamto Sarpanch Seelam Linganna Gowd parisilincharu. Goda koolina samayamlo intlo evaru lekapovadamto elanti pramadam chotu chesukoledani Sarpanch telipar. Ee sandarbhanga Sarpanch Linganna matladutu ekataatiga kurustunna varshalaku cheruvulu kuntalu alugulu postunnayanna sandarbhanga వాగులు ఉప్పొంగుతూ ఉన్నాయని ఇలాంటి విపత్కర సమయాల్లో గ్రామ ప్రజలు ఎవరు ఇంటి నుండి బయటకు రాకూడదని మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని గ్రామంలో ప్రధాన వీధుల వెంట ఉన్న కరెంటు స్తంభాలను ఎవరు ముట్టుకోకూడదని ఆయన తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 25 నుండి సమ్మెకు వెళ్తున్నట్టు గ్రామ రెవెన్యూ సహాయకులు రాష్ట్ర జేఏసి పిలుపు మేరకు తొర్రూరు మండల తహసీల్దార్కి పలు డిమాండ్లతో కూడిన సమ్మె నోటీస్ అందజేయడం జరిగిందని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం డివిజన్ అధ్యక్షులు తూగుండ్ల శ్రీనివాసరావు అన్నారు. 25వ తారీఖు జరగబోయే రాష్ట్ర విఆర్ఏల సమ్మెపాటను ఉద్దేశించి ఈ రోజు నుండి మండల తహసీల్దార్ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ సహాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇక్కడ మేము డ్రైవర్లుగా చేస్తున్నాము, వాచ్మెన్గా చేస్తున్నాము, కంప్యూటర్ ఆపరేటర్గాను వాళ్ళ సెక్షన్లో వీఆర్ఏలు పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ రిలీవ్ చేసి మా గ్రామాల్లో విధులు చేసుకునే విధంగా మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు నుంచి మేము మా గ్రామంలో ఏమన్నా అసంఘటిత కార్యకలాపాలు జరిగినచో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నా కానీ మేము ఫోన్ ద్వారా తహసీల్దార్ గారికి సమాచారం ఇస్తాము. నేటి నుండి మేము మండల తహసీల్దార్ కార్యాలయానికి రాము. మా యొక్క విధులు ఎటువంటి విధులు ఉన్నాయో ఆ విధులకు లోబడి మేము పనిచేస్తాము. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత 22 నెలల క్రితం అసెంబ్లీ సాక్షిగా మీకు పే స్కేల్ ప్రకటిస్తామని ఒక మాట చెప్పిండ్రు. ఆ దాని ప్రకారం ఇంతవరకు పే స్కేల్ కూడా కాలేదు. అదేవిధంగా అర్హత కలిగినటువంటి వీఆర్ఏలు వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తానన్నారు. అటువంటి వాగ్దానాలు కూడా ఇంతవరకు నెరవేరలేదు. అదేవిధంగా చనిపోయినటువంటి వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు, దాని గురించి కూడా ఊసేయలేదు. ఈ యొక్క డిమాండ్లతోటి మేము 25వ తారీఖున మూకుమ్మడిగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు సిద్ధమవుతున్నాం. కాబట్టి ఈ యొక్క మా యొక్క ఏవైతే ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయో ఈ అన్ని మీరు మీడియా మిత్రులు మేము కోరేది ఏంటంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మా తొర్రూరు మండలం తరపు నుంచి వీఆర్ఏలు అందరము మీ యొక్క మీడియా మిత్రులకి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. తెలంగాణను భారీ వర్షాలు ఇప్పట్లో వీడేటట్టు లేవు. ఈ నెల 14 వరకు తెలంగాణలోని కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సిద్దిపేట, కరీంనగర్, ములుగు, రాజన్న సిరిసిల్ల, జనగామ, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, కొత్తగూడెం, కామారెడ్డి, హనుమకొండ, మెదక్, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నిర్మల్, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాల్పల్లి, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఓవైపు ఒడిశా ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని, దానికి అనుబంధంగా ఉపరితలం ఆవర్తనం విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. రేగోడ్ మండలంలోని ప్రజలకు రైతులకు విజ్ఞప్తి: భారీ వర్షాలు, ఎడతెరిపే లేని వానల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రేగోడ్ ఎస్ఐ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రానున్న 3 రోజుల పాటు అల్పపీడనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. రేగోడ్ మండల గ్రామాల ప్రజలు వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి గ్రామ సర్పంచ్ ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలు, సలహాలు ఇవ్వాలని అన్నారు. ఈరోజు నుంచి రానున్న 3 రోజుల వరకు మెదక్ జిల్లా పైన, అట్లాగే మన తెలంగాణ పైన అల్పపీడన ద్రోణి ఉంది. వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. రెడ్ అలర్ట్ మెదక్కు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. భారీ నుంచి ఈ ద్రోణి ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి తీవ్రమైన ఈదురుగాలతో వర్షం పడుతుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయం గురించి వ్యవసాయదారులు 3 రోజులు వ్యవసాయం పనులు కూడా మానుకొని ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లల్ని కూడా బయటకు పంపొద్దు. ఈ ఈదురుగాళ్ళ వల్ల చెట్లు విరిగిపడే అవకాశం ఉంది. చెట్లు విరిగిపడినందున కరెంటు తీగలు, స్తంభాలు అవి కూడా పడిపోయే ప్రమాదం ఉంటుంది. మనం చూడకుండా కింద కాలు పెట్టడము, లేకపోతే ఈ నీటి దాని గురించి తీవ్రమైన షాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి
ఒకవేళ అట్లాంటిది ఏమైనా కనిపిస్తే ఎలక్ట్రిసిటీ సిబ్బందికి కానీ పోనీ 100 కాల్ కానీ మాకు ఫోన్ చేస్తే మేము వెంటనే వెళ్ళి స్పందిస్తాం, ఎలక్ట్రిసిటీ వాళ్ళని పిలిపిస్తాం. ఏదైనా జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి 100 కాల్కు ఫోన్ చేయాలి. ఈ ఎడతెరపి లేని వర్షాల వల్ల పాత గోడలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది, పాత ఇళ్ళు పాత గోడలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది, పెంకుటిళ్ళు కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మా మండల సర్పంచులకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా వారి వారి గ్రామాల్లో తగు చొరవ తీసుకొని పాత ఇళ్ళ వాళ్ళను గుర్తించి వాళ్ళను అక్కడ ఖాళీ చేసి మంచి స్థలానికి వాళ్ళని చేర్చాలి. తగు జాగ్రత్తలు తీసుకొని వివరాలు వాటి ఇల్లు వివరాలు సేకరించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని చెప్పి కూడా మా మండల సర్పంచులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలకు కూడా ఇదే విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ చిన్నపిల్లల్ని కూడా బయటకు నీళ్ళలో పోయి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా స్కూళ్లకు హాలిడేస్ ఇచ్చింది కాబట్టి అందరూ వారి వారి ఇళ్లలో ఉండి ఒక 3 రోజులు క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మెదక్ జిల్లా రామాయణంపేట మండల కేంద్రం సమీపంలోని ఎక్కల్దేవ్ బండ వద్ద జాతీయ రహదారిపై బెంగళూరు నుండి ఉత్తరప్రదేశ్కు టమాటాల లోడు తీసుకెళ్తున్న డీసీఎం కారును తప్పించబోయి అదుపు తప్పి రోడ్డుపై బోల్తపడింది అని డ్రైవర్ తెలిపారు. ఇద్దరికి స్వల్ప గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కౌడపల్లిలోని మహాత్మా జ్యోతి బాపులే బాయ్స్ హాస్టల్ బిల్డింగ్పై కప్పు హెచ్చలు లూడి ప్రమాదభరితంగా బారింది. వర్షాలకు పైకప్పు నుంచి రూమ్లోని నీరు కారుతుంది. 3 రోజులుగా ఎడతెరపి తేలేకుండా వర్షం కురుస్తుండటంతో హాస్టల్ బిల్డింగ్ గదుల గోడలు తడిసిపోవటం, పైకప్పు పెచ్చులూడి పడుతూ నీరు కురుస్తుండటంతో బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం నెలకొంది. దీంతో ముందు జాగ్రత్తగా ఆదివారం రాత్రి స్టూడెంట్స్ స్థానికంగా నిర్మాణంలో ఉన్న ఓ ప్రైవేట్ బిల్డింగ్లోకి తరలించారు. 6 నుంచి 10వ తరగతి వరకు స్టూడెంట్స్ ఉండగా వారికి వసతి ఇబ్బందిగా మారింది. స్టూడెంట్స్ను తరలించిన బిల్డింగ్ నిర్మాణం ఇంకా రెడీ కాకపోవడం, అక్కడ గదులు తలుపులు కిటికీలు లేకపోవడంతో స్టూడెంట్స్ చలికి వణుకుతూ ఇబ్బందులు పడ్డారు. ఈ విషయమే అధికారుల దృష్టికి వెళ్లగా విద్యార్థులను తమ తమ ఇండ్లకు పంపించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. భయం ఎందుకురా, ఉరుస్తుంది వాస్తవమే. షార్ట్ సర్క్యూట్ అయినా ప్రాబ్లమ్ ఉంది. ఇంకా ఇక్కడ వర్షం పడుతుందని అక్కడ కొత్త బిల్డింగ్లోకి వెళ్ళాం, కానీ అక్కడ కూడా అసలు వాష్రూమ్ ఇవ్వాలంటే కూడా మొత్తం భయం అవుతుంది. మొత్తం అక్కడ లైట్స్ లేవు, ఫ్యాన్స్ లేవు, చీకటి మొత్తం మెట్లు. వాష్రూమ్ ఇవ్వడానికి మొత్తం కిందికి రావాలి, మళ్ళీ క్యాంపస్లోకి రావాలి. చీకటి అయితే ప్రాబ్లం అవుతుంది మాకు, పండుకోవడానికి కూడా ఇబ్బంది ఉన్నది. మొత్తం పాములు బీములు ఇక్కడ వస్తాయి. ఇప్పటికే ఇప్పటికి చాలా పాములు వచ్చినాయి, కానీ అక్కడే ఉంటున్నాం. ఇప్పుడైతే పడుకోవడానికి అక్కడికే వెళ్తున్నాం. చలికంటాడి ఇక్కడ మేము ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉంది. పైన స్టడీ క్లాసులు జరుగుతున్నప్పుడు పైన పిచ్చలు పిచ్చలు వస్తున్నాయి, మళ్ళీ రేకులు అయితే ఇట్లా మొత్తం ఉరుస్తున్నాయి. అండ్లకి బయటకు వెళ్ళాలన్నా నైట్ ఆడుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. మాకు చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. 3 రోజుల నుంచి చాలా వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ
మాకు ఈ వర్షాలు ఎప్పుడు అయిపోతాయి తెలియదు కానీ చాలా ఘోరంగా ఉంది ఇక్కడ పరిస్థితి. అందుకనే మేము అందరం కలిసి ఆర్సీఓ సార్ అయితే చెప్పిండు కొన్ని రోజులు ఇంటికి అమ్మను అట్లే అవుతుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 200 మంది కార్యకర్తలు సోమవారం నియోజకవర్గంలోని మండలాలకు అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు హైదరాబాద్లోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో అధ్యక్షురాలు షర్మిలను కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బలోపేతాలను ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. దుబ్బాక నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఎగరవేయాలని అన్నారు. జెండా మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారములు మరియు మన జిల్లా పార్టీ అధ్యక్షులు రామలింగారెడ్డి అన్న గారికి నమస్కారములు. గట్టిగా నమస్కారములు మరియు మన జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా కార్యదర్శి మరియు జిల్లాలో కార్యదర్శి కోశాధికారి వీళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు మరియు మండల అధ్యక్షులు మరియు మిడుడి కానీ దుబ్బాక్ కానీ మరి వచ్చిన ఇక్కడికి వచ్చిన మండల అధ్యక్షులు అందరికీ నా యొక్క నమస్కారం. మరియు మనము ఇప్పుడు మనకు పార్టీ బాధ్యతలు అప్పచెప్పింది కాబట్టి మనం ముందుకు పోతున్నాము, కార్యక్రమం చేస్తున్నాము. మన కార్యక్రమాలకు ఎంతోమంది అడుగుతున్నారు, ఏదో విషయంలో ఏదో చిన్నదానికి గొడవ చేస్తున్నారు, ఏదో కొన్ని కార్యక్రమాలను మనం ముందడి పోయి సాఫీగా చేద్దాము, తొందరగా చేద్దాము, పార్టీని బలోపేతం చేద్దాము, పార్టీని మళ్ళీ ఈ సిద్దిపేట గడ్డ మీదనే సిద్దిపేట తెలంగాణ ఎట్లా సాధించిందో సిద్దిపేట గడ్డ అదే సిద్దిపేట గడ్డ మీదనే మనం వైఎస్ఆర్ టీపీ జెండా ఎగరాలి అని మా యొక్క కృతనిశ్చయంతో పనిచేస్తున్నాము. దీనికి కొంతమంది కల్పించుకొని అపోహలు కల్పిస్తూ కొంతమంది మనను వేరే విధాలుగా మాట్లాడుతూ వాట్సాప్ గ్రూప్లలో కానీ కార్యకర్తల్లో గందరగోళం సృష్టిస్తూ మరి మనకు చాలా ఇబ్బంది చేస్తున్నారు. మరియు మాకు అధ్యక్ష మేడం గారు కూడా మాకు అనుకూలంగా మాకు కొన్ని చేసి మా విషయాలలో కొంచెం మాట్లాడి మాకు ముందుకు పోయేటట్టు అదే సిద్దిపేట గడ్డ మీద జెండా ఎగరేయాలంటే మాకు సహాయ సహకారాలు ఉంటేనే మేము ముందు పోయి అన్నీ జెండాలు ఎగరేసుకుంటూ ప్రతి విలేజ్లో జెండా ఎగరేస్తూ బూత్ కమిటీలు అండ్ గ్రామ కమిటీలు అన్నీ చేసుకుంటూ మరి ముందడి పోయి అత్యధికంగా ఎక్కువ పర్సెంట్ తొందరలో ఒక 2-3 నెలలనే కార్యక్రమాలు ముగించే విధంగా అన్ని విలేజ్లలో ప్రతి ఒక్క విలేజ్లలో జెండా ఎగరేసి మనం చేయాలి. ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క అధ్యక్షులు కానీ మండలాధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ అందరూ మనం సమైక్యతతో ఉండి మన దానిలో ఏమైనా లోటుపాట్లు ఉన్నా కానీ మనం నాకు చెప్పుకుంటే నేను కానీ మన జిల్లా అధ్యక్షులు వారు కానీ మేము మీ ముందరికి వచ్చి మాట్లాడి ఏదైనా ప్రాబ్లంలు ఉంటే కూడా ఏదైనా కేసులు పెడతాం బెదిరిస్తారు ఏం పెడతాం బెదిరిస్తారు అది కూడా మేము కమిషనర్ దగ్గర కానీ సిఐ దగ్గర కానీ వచ్చి మేము మాట్లాడటం అది కూడా మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. మీరు కార్యకర్తలకు మాత్రం ఎవరు కానీ మీరు భయపడవలసిన ప్రసక్తి లేదు, కంపల్సరీ మీరు ఎక్కడికంటే అక్కడ మేము వస్తాం, మేము మాట్లాడతాం. మీరు మాత్రం ప్రతి విలేజ్లో మీరు లాటరీలో మీరు 1,00,000 రూపాయలు గెలుచుకున్నారని మీ మొబైల్కు వచ్చిన ఓటీపీని చెప్పాలని మీరు గెలుచుకున్న డబ్బులకు జీఎస్టీ కట్టాలని అపరిచిత వ్యక్తుల ద్వారా వచ్చే ఫోన్ కాల్స్ నమ్మరాదని నారాయణ్ గేట్ ఎస్ఏ వెంకటరెడ్డి అన్నారు. ఆయన విలేకరితో మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు కొత్త రకంగా దోపిడీలు చేస్తున్నారన్నారు. అతను ఒక సైబర్ క్రైమ్, అలా భార్య ఆన్లైన్ పిటిషన్ ఆన్లైన్ లో ఆన్లైన్ షాపింగ్ లో ఒక చీరే షాపింగ్ చేసింది. 265 రూపీస్ పెట్టి ఒక చీర షాపింగ్ చేసి ఆమె తీసుకోవడం జరిగింది. తర్వాత అవతల వ్యక్తి ఒక లేడీ ఫోన్ చేసి మీరు చీర కొన్నారు కదా దాని మీద మీరు లాటరీ గెలిచారు, 15 లక్షల కారు లాటరీ విన్ అయ్యారు మీరు, కాబట్టి మీకు ఆ లక్కీగా కావాలంటే ఫస్ట్ జిఎస్టీ అమౌంట్ ఒక 11,000 అమౌంట్ కట్టాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు. వెంటనే ఇవి నమ్మి ఇమీడియట్ గా 11,000 రూపీస్ ఫోన్ పే ద్వారా ట్రాన్సాక్షన్ సెండ్ చేయడం జరిగింది. తర్వాత నాకు అవతల వ్యక్తి మళ్ళీ ఒక లేడీ ఫోన్ చేసి ఈ అమౌంట్ సరిపోవు మళ్ళీ కట్టాలి, మళ్ళీ ఒక 11,000 కట్టాలని చెప్తే ఆమె నమ్మి ఆ కారు లక్కీ డ్రా వస్తుందని నమ్మి ఇమీడియట్ గా మళ్ళీ 11,000 రూపాయలు ఫోన్ పే చేయడం జరిగింది. తర్వాత ఇంకో వ్యక్తి అక్కడి నుంచి అవతల నుంచి ఇంకో వ్యక్తి ఫోన్ చేసి లేడీ వీళ్ళంతా లేడీస్ మాట్లాడుతున్నారు, లేడీస్ ఫోన్ చేసి ఈ అమౌంట్ మీకు కారు కావాలంటే ఖచ్చితంగా ఇంకో 25,000 కట్టాలని చెప్పేసి అడిగారు. అడిగితే
వీళ్ళు వస్తుందని ఆశతోటి 25,000 ఫోన్ పే చేశారు. టోటల్ అమౌంట్ 47,500 రూపీస్ అమౌంట్ మూడు విడతలుగా ఫోన్ పే ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఫోన్ చేస్తే అక్కడి నుంచి ఇంకా డబ్బులు కట్టాలని చెప్పేసి అనడంతో వీళ్ళు మోసపోయామని గ్రహించి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వాళ్ళు ఇంటనే 1930 కాల్ చేశారు. కాల్ చేయడం వల్ల 11,000 అమౌంట్ ఫ్రీజ్ అయింది విత్ ఇన్ 24 అవర్స్ లో. ఒక ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత విత్ ఇన్ 24 అవర్స్ లో 1930 కాల్ చేస్తే అమౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది, దాన్ని రిటర్న్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి 1930 చేశారు. చేస్తే కొంత అమౌంట్ ఫ్రీజ్ అయింది. ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దయచేసి ఎవరు కూడా ఆన్లైన్ షాపింగ్ కావచ్చు, లాటరీ వస్తుందని కావచ్చు, వాట్సాప్ లో ఈ మధ్యన న్యూడ్ వీడియో కాల్స్ కూడా మాట్లాడుతున్నారు, దయచేసి టెంప్ట్ అయ్యి మీరు మాట్లాడారంటే మిమ్మల్ని మోసం చేస్తారు, డబ్బులు లాగేస్తారు, మానసికంగా దెబ్బ కొడతారు. అదేవిధంగా లోన్స్ కూడా ఇస్తామని చెప్పేసి లోన్ ఫ్రాడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని, లోన్ ఇచ్చి వాటిని కట్టమని చెప్పి సతాయించి ఫ్రెండ్స్ పంపించడం, కాంటాక్ట్స్ పంపించడం, వల్గర్ గా అందరికి పంపిస్తూ ఉంటారు. దయచేసి ఇట్లాంటివి చేయకండి, లాటరీ వస్తుందని చేయకండి. వీసా ఫ్రాడ్స్ కూడా, వీసా మీకు వీసా వచ్చిందని లేదంటే మీకు ఆన్లైన్లో జాబ్ దొరికిందని, ఈ ఏ విధమైనటువంటి ఆన్లైన్స్లో కానీ మీకు ఫిజికల్గా చూడకుండా ఏ వ్యక్తి కూడా మీకు కాంటాక్ట్ అయ్యి ఫోన్లో కూడా ఆన్లైన్ కాంటాక్ట్ అయితే మాత్రం నమ్మొద్దు. దయచేసి ఏదైనా ఉంటే అనుమానం ఉంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ రండి, దాని గురించి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే మీరు ఫర్దర్గా ప్రొసీడ్ కావండి. ఎవరు కూడా రెస్పాండ్ కావాలి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సోమవారం రోజున ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు, ఫ్రెండ్స్ ఫర్ యూ చైర్మన్ ఎన్సి సంతోష్ గుప్తా జన్మదిన వేడుకలు సోమవారం గజ్వేల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు 300 మందికి అన్నదానం నిర్వహించారు. ఇది క్యాబ్ తెలంగాణ కనబడతలే మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రత్యేక అధికారి రొనాల్డ్ రోస్ అన్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్, ఎస్సీ రోహిణి ప్రియదర్శులతో పాటు అన్ని శాఖల అధికారులతో జిల్లా వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రొనాల్డ్ రోస్ మాట్లాడుతూ గత 4-5 రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాల నేపథ్యంలో జిల్లాలోని మెదక్, నర్సాపూర్, తుఫ్రాన్ రెవెన్యూ డివిజన్లో చెక్ డ్యామ్లను ఎక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి నీటి ప్రవాహం వస్తుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫోన్ నంబర్ 08452223360 కంట్రోల్ రూమ్లో 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మేజర్ మోర్ దాన్ 100 ఎకర్స్ 266 ఉన్నాయి సార్ మొత్తం జిల్లాలో. 14 చెప్పండి చెప్పండి ఈచ్ డిపార్ట్మెంట్ యాక్షన్ ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ట్యాంక్స్, దాంట్లో మైక్రో ట్యాంక్స్, మేజర్ ట్యాంక్స్, తర్వాత ఎన్ని సప్లైస్ అయ్యాయి, తర్వాత ఎన్ని ప్లాన్ చేస్తున్నారు. సో సిమిలర్లీ ఆల్ డిపార్ట్మెంట్స్ సార్ చేయడంలో యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఇచ్చేసి మీరు కస్టమర్ అండి. థ్యాంక్ యూ సార్. ఇవి ఇప్పటివరకున్న ప్రజావాణి అప్డేట్స్. చూస్తుండండి ప్రజావాణి న్యూస్.